హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై క్లాస్ ఐఎమ్ శ్రీనివాస్ అడుసుమల్లి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ మేకింగ్ యూ వెయిట్ ఫర్ మై క్లాసెస్ ఫర్ ది లాస్ట్ టెన్ డేస్ గత పది రోజులుగా చాలా బిజీగా ఉండటం వల్ల మీకు క్లాసులు కొంచెం లేట్ అయినాయి ఫర్ దట్ ఐఎమ్ వెరీ సారీ నాకు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళిద్దరు డాక్టర్స్ వాళ్ళు ఏంటంటే పీజీ అంటే ఎండి అమెరికాలో చేయాలని వాళ్ళ వాళ్ళ కోరిక దానికి సంబంధించినటువంటి యుఎస్ఎంఎల్ఈ పరీక్షలు పాస్ అయ్యే వాళ్ళు అంటే మూడు స్టెప్స్ ఉంటాయి టూ స్టెప్స్ పాస్ అయ్యారు అక్కడ మనం అప్లై చేయాలంటే మినిమం త్రీ మంత్స్ యుఎస్ హాస్పిటల్స్లో మనం పనిచేయాలి అందుకోసం వాళ్ళు ఒక త్రీ డేస్ క్రితం యుఎస్ వెళ్ళారు నా వైఫ్ ఇద్దరు పిల్లలు వెళ్ళారు సో కొంచెం ఆ ప్రిపరేషన్లో వాళ్ళని ఆ మనీ పూలప్ చేసుకోవటం అదంతా కొంచెము బిజీగా ఉండటం వల్ల మీ క్లాసెస్ కొంచెం లేట్ అయినాయి ఐఎమ్ సారీ ఫర్ దట్ ఈ రోజు నుంచి క్లాసెస్ త్వర త్వరగా మీకు అప్లోడ్ చేయడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను ఈరోజు సో ఈరోజు క్లాస్ బిగించే ముందు మీకు గత పది రోజులుగా నేను మీ కామెంట్స్కి ఇది ఆన్సర్ చేయలేకపోయాను రేపటి నుంచి ఆ పాత కామెంట్స్కి ఇప్పుడు కామెంట్స్కి రెగ్యులర్ రెగ్యులర్గా మీకు నా రెస్పాన్సెస్ ఇస్తూ ఉంటాను ఎవరికైనా కామెంట్ నేను చేయలేదు వాళ్ళకి రిప్లై ఇవ్వలేదంటే అర్థము దాన్ని మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేస్తామని సరేనా అండి సో ఈరోజు క్లాస్లో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ప్రజెంట్ స్టేట్మెంట్స్లో మనము దేర్ ఆర్ దేర్ ఈజ్ నేర్చుకున్నాం సో అంత ఇంపార్టెంట్ క్లాస్ ఏంటంటే ఇది ఇట్ ఈస్ ఇది కూడా అంతే ఇట్ ఈస్ ఇట్ వస్ ఇట్ విల్ బి క్వశ్చన్ వచ్చేసి ఈజ్ ఇట్ వజ్ ఇట్ విల్ ఇట్ విల్ ఇట్ బి అంటాము విల్ ఇట్ బి సో ఇది చాలా ఇంపార్టెంట్ క్లాసు సో దీని తర్వాత ఈ క్లాస్ అయిన తర్వాత మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుందాం ఈ ఒక్క క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటేనండి ఈ క్లాస్ సంబంధించినటువంటి నోట్స్ తయారు చేయడానికి నాకు రెండు రోజులు పట్టేది రెండు రోజులు నిన్న మొన్న ఇదే పని యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇట్ టుక్ మిత్ టూ డేస్ టు ప్రిపేర్ నోట్స్ ఫర్ దిక్స్ క్లాస్ చాలా ఎగ్జాస్టివ్గా ప్రిపేర్ చేశాను ఇందులో రెండు భాగాల క్లాస్ చెప్తాను రెండు భాగాలకు సంబంధించిన మెటీరియల్ ఇస్తాను అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఎంత ఎక్కువ సార్లు చదివితే అంత మంచిది చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది అదేవిధంగా ఫార్టీ నైన్త్ ఎపిసోడ్లో కూడా నేను మీకు మెటీరియల్ ఇచ్చాననుకున్నాను డిస్క్రిప్షన్లో అది మిస్ అయింది అది కూడా ఇప్పుడు మీకు ఫార్టీ నైన్త్ ఎపిసోడ్లో మెటీరియల్ అప్లోడ్ చేస్తాను అది కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఇక క్లాస్లోకి వెళ్దాం సో ఇట్ అనేది ఏంటి మనము ఇట్ అనేది మనము పర్సనల్ ప్రొనౌన్స్ మీకు గుర్తుందో లేదో అందులో పర్సనల్ ప్రొనౌన్స్లో ఇట్టు గురించి నేర్చుకున్నాము ఏం నేర్చుకున్నాము ఇట్ అనేది పర్సనల్ ప్రొనౌన్ దానిలో సబ్జెక్టివ్ కేసులో ఉన్న ఆబ్జెక్టివ్ కేసులో ఉన్న ఇట్టు ఇట్లాగానే ఉంటుంది అర్థమైందా ఈ ఇట్ అనే దానికి దాన్ని ఏమంటాం పొసెసివ్ కేసు ఉండదు పొసెసివ్ కేసు ఉండదు ఇట్కి ఇట్స్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ సో ఇట్ అనే దానికి పాజిటివ్ ఐ మీన్ సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసులో ఎటువంటి మార్పు చెందదు సబ్జెక్టివ్ కేసులో ఇట్లాగనే ఉంటుంది ఆబ్జెక్టివ్ కేసులో కూడా ఇట్లాగనే ఉంటుంది ఒకసారి మనం దాన్ని రివ్యూ చేద్దాం చూడండి సో వీ హ ఆల్రెడీ లెర్డ్ ఇట్ యాజ్ ఎ పర్సనల్ ప్రొనౌన్ అండ్ ఇట్స్ యాజ్ ఎ పొసెసివ్ అడ్జెక్టివ్ మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇట్కి పొసెసివ్ కేసు ఉండదు ద ద టీచర్ గేవ్ అస్ హోంవర్క్ వి ఆల్ డిడ్ ఇట్ వీ ఆల్ టీచర్ గారు మాకు హోంవర్క్ ఇచ్చారు ఆల్ డిడ్ ఇట్ ఇక్కడ ఇట్ అనేది ఆ హోంవర్క్ మేము చేశాము ఇట్ అనేది ఆబ్జెక్టివ్ కేస్లో ఉంది వి రియలీ ఎంజాయిడ్ ఇట్ ఇక్కడ ఇట్ వచ్చేటప్పటికీ మేము ఆ సినిమాని బాగా ఎంజాయ్ చేసాము కాబట్టి ఇక్కడ ఇట్ వచ్చేసి ఇది ఆబ్జెక్టివ్ కేస్ ఇది వచ్చేసి సబ్జెక్టివ్ కేస్ తర్వాత అవర్ డాగ్ లవ్స్ టు ప్లే ఇన్ ది బ్యాక్ యార్డ్ ది డాగ్ ఈజ్ మైండ్ అండ్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్స్ ప్లేఫుల్ నేచర్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్స్ ప్లేఫుల్ నేచర్ ఇక్కడ హిట్స్ అనేది ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ తర్వాత అదేవిధంగా దిస్ ఈజ్ యువర్ పెన్ ఐ ఫౌండ్ ఇట్ ఇన్ యువర్ డెస్క్ ఐ ఫౌండ్ ఇట్ సో వర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది హిట్ అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసు ఆ పెన్ను నీ డెస్క్లో కనుగొన్నాను అవర్ అపార్ట్మెంట్ ఈజ్ స్పేషియస్ అండ్ ఇట్స్ లొకేషన్ ఈజ్ కన్వీనియంట్ ఇట్స్ లొకేషన్ లొకేషన్ అనేది నౌన్ దాన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ అంటాం తాజ్మహల్ వాస్ బిల్డ్ బై షాజహాన్ ఇట్ వాస్ హెయిల్డ్ అస్ అ సింబల్ ఆఫ్ లవ్ ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్టివ్ కేస్ డిడ్ యూ సీ ది స్నేక్ డిడ్ యూ సీ ది స్నేక్ అప్పుడు ఎస్ ఐ సా ఇట్ సో ఐ సా ఇట్లో ఇది అబ్జెక్టివ్ కేసు అండ్ ఇట్ సామి అది నన్ను చూసింది అదే ఇట్ ఇక్కడ సబ్జెక్ట్ టు కేసు అయిపోయింది ఇప్పుడు మనము ఇట్ ఈజ్లోకి వెళ్దాం ఇది చూడండి ఇట్ అనేది మనము ఎలా చెప్తామంటే ఇట్ ఈజ్ నార్మలీ యూజ్డ్ ఆఫ్ ఎ థింగ్ సో ఇట్ అనేది నార్మల్గా మనము వస్తువులకు వాడతాం ఆర్ అన్ యానిమల్ హూ సెక్స్ వీ డోంట్ నో అది మగ జంతువా ఆడ జంతువా తెలియనప్పుడు కూడా మనము ఇట్టు వాడతాం అండ్ సమ్టైమ్స్ ఆఫ్ ఎ స్మాల్ బేబీ ఆర్ ఎ స్మాల్ చైల్డ్ ఆర్ సమ్ టైమ్స్ ఆఫ్ ఎ స్మాల్ బేబీ ఆర్ ఎ స్మాల్ చైల్డ్ సో చిన్న పిల్లలకి ఉయ్యాల్లో ఉండేటటువంటి పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి మనము ఇట్టు వాడతాం సో వస్తువులకి వాడతాము యానిమల్స్కి వాడతాము అండ్ స్మాల్ బేబీస్కి స్మాల్ చిల్డ్రన్కి కూడా వాడతాం ఇక్కడ చూడండి వేర్ ఈజ్ మై బుక్ అని మీరు నన్ను అడిగారు అప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నాను ఐ లెఫ్ట్ ఇట్ ఆన్ ది షెల్ఫ్ ఐ లెఫ్ట్ ఇట్ ఆన్ ది షెల్ఫ్ సో ఇక్కడ చూశారు కదా హిట్ అనేది అలా వాడాం లుక్ ఎట్ దట్ క్యాట్ లుక్ ఎట్ దట్ క్యాట్ ఇట్ ఆల్వేస్ కమ్స్ టు మీ ఇన్ ది మార్నింగ్ సో అది ప్రతిరోజు ఉదయం నా దగ్గరకు వస్తుంది ఇట్ అనేది ఇక్కడ సబ్జెక్టు కేసులో వాడాం దెర్ ఈజ్ అ బర్డ్ చిర్పింగ్ అవుట్ సైడ్ మై విండో దెర్ ఈస్ అ బర్డ్ చిర్పింగ్ అవుట్ సైడ్ మై విండో ఇట్ సౌండ్స్ బ్యూటిఫుల్ అంటే చిర్ప్ అంటే దాని అర్థం ఏంటంటే చిర్ప్ అంటే ఆ పక్షులు చేసే కిలకిల రావాలని చిర్పింగ్ అంటాం అవి ఆ సౌండ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నాం ద బేబీ ఈస్ క్రయింగ్ అగెయిన్ మేబీ ఇట్ నీడ్స్ అ డైపర్ చేంజ్ సో చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు అటువంటి సందర్భంలో ఇప్పుడు మనం చెప్తున్నాం మేబీ ఇట్ నీడ్స్ అ డైపర్ చేంజ్ డైపర్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉన్నట్లుంది అందుకే ఏడుస్తుంది అని చెప్తాం ద కంప్యూటర్ సడన్లీ షట్ డౌన్ ఐ డోంట్ నో వై ఇట్ ఇట్ దట్ ద కంప్యూటర్ సడన్లీ షట్ డౌన్ మనకి సడన్గా అయిపోయింది కంప్యూటర్ ఐ డోంట్ నో వై ఇట్ ఇట్ దట్ అలా అది ఎందుకు చేసిందో నాకు అర్థం కాలేదు ఐ ఫౌండ్ కీ ఆన్ ది సైడ్ వాక్ సైడ్ వాక్ అంటే మనం రోడ్డు పక్కన నడుస్తాం చూసారా మనం పేవ్మెంట్ అంటాము ఫుట్ పాత్ అంటాము దాన్ని సైడ్ వాక్ అని కూడా అంటారు సో ఐ ఫౌండ్ అై కీ ఆన్ ది సైడ్ వాక్ ఐ హోప్ ఇట్ బిలాంగ్స్ టు వన్ ఐ హోప్ ఇట్ బిలాంగ్స్ టు సంవన్ ఐ సా ఐ సా ఎ మూవీ లాస్ట్ నైట్ ఇట్ వాజ్ రియల్లీ ఫన్నీ ఇట్ వాస్ రియల్లీ ఫన్నీ దేర్ ఈస్ ఎ న్యూ రెస్టారెంట్ ఆన్ ది స్ట్రీట్ లేకపోతే దేర్ ఈస్ ఎ న్యూ రెస్టారెంట్ ఆన్ ది మెయిన్ ఆన్ ది మెయిన్ స్ట్రీట్ హ్యావ్ యూ ట్రైడ్ ఇట్ ఎట్ ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా దెర్ ఈజ్ సంథింగ్ స్ట్రేంజ్ ఇన్ ది అట్టిక్ దెర్ ఈజ్ సంథింగ్ స్ట్రేంజ్ ఇన్ ది అట్టిక్ అట్టిక్ అంటే మనము అంటాం కదా గదిలో పైన ఉండేది అటక ఐ డోంట్ ఐ డోంట్ వాంట్ గో అప్ అండ్ సీ వాట్ ఇట్ ఈజ్ ఆ అటక మీద ఏదో స్ట్రెయింజ్గా ఉంది కానీ ఐ డోంట్ వాంట్ గో అప్ అండ్ సీ వాట్ ఇట్ ఈస్ పైకి వెళ్ళి అదేంటో చూసే ఉద్దేశం మాత్రము నాకు లేదు ద ఫ్లవర్ బ్లూమ్డ్ ఓవర్ నైట్ ఇట్స్ స్మెల్స్ అమేజింగ్ సో రాత్రి ఫ్లవర్ వికసించింది దాని సువాసన అద్భుతంగా ఉంది ఇప్పుడు ఇక్కడికి వద్దాం సో మనము ప్రజెంట్ స్టేట్మెంట్స్లో ఏ విధంగా అయితే దేర్ ఆర్ దె రీజన్ అని వాడామో అదేవిధంగా ఇక్కడ కూడా రియల్ సబ్జెక్ట్ అది కాకపోయినప్పటికీ మనము ఇట్ అనే దాన్ని ప్రిపరేటరీ సబ్జెక్ట్ అంటాము ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ అంటాము ఎంటీ సబ్జెక్ట్ అంటాము డమ్మీ సబ్జెక్ట్ అంటాము ఏ విధంగా అయినా మనం అనొచ్చు ఎంటీ సబ్జెక్ట్ డమ్మీ సబ్జెక్ట్ ఇంట్రడక్టరీ సబ్జెక్ట్ ప్రిపరేటరీ సబ్జెక్ట్ ఎన్ని పేర్లైనా పెట్టుకోండి అది రియల్ సబ్జెక్ట్ కాదు ఓకే ఇక్కడ చూడండి ఇట్ యాజ్ అన్ ఎంటీ సబ్జెక్ట్ ఇట్ యాజ్ ఎంటీ సబ్జెక్ట్ వి యూజ్ ఇట్ యాజ్ ఎ మీనింగ్ లెస్ సబ్జెక్ట్ సో దానికి ఎటువంటి మీనింగ్ ఉండదు విత్ ఎక్స్ప్రెషన్స్ దట్ రిఫర్ టు టైం వెదర్ టెంపరేచర్ డిస్టెన్సెస్ ఆర్ జస్ట్ ది కరెంట్ సిచ్యుయేషన్ అర్థమైందా వి యూజ్ ఇట్ యాజ్ ఎ మీనింగ్ లెస్ సబ్జెక్ట్ విత్ ఎక్స్ప్రెషన్స్ దట్ రిఫర్ టు టైం వెదర్ టెంపరేచర్ డిస్టెన్సెస్ ఆర్ జస్ట్ ది కరెంట్ సిచ్యువేషన్ సో మనం ఎప్పుడైనా సరే టైం గురించి కానీ వెదర్ గురించి కానీ టెంపరేచర్ గురించి కానీ డిస్టెన్సెస్ గురించి కానీ లేదా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్పినప్పుడు కానీ సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ గురించి చెప్పినప్పుడు కానీ ఒక మీనింగ్ల సబ్జెక్ట్ అది ఏంటది ఇట్ అనే దాన్ని వాడతాము అదనమాట మనం చెప్పింది ఇటు చూడండి ఇట్ ఈస్ హాట్ ఇన్ ది సమ్మర్ ఇట్ ఈస్ హాట్ ఇన్ ది సమ్మర్ ఇట్ ఈస్ మండే టుడే ఈరోజు మండేనే కదా ఇట్ ఈస్ మండే టుడే ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ డే ఓకే ఇట్ ఈస్ టైమ్ టు గో సో వెళ్ళవలసినటువంటి టైం ఇది ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్ అదేవిధంగా ఇట్ ఈస్ టూ మైల్స్ అవే ఇక డిస్టెన్స్ చెప్తున్నాం ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్ అనేది టైం గురించి చెప్తున్నాం ఇట్ ఈస్ టైమ్ టు గో ఇట్ ఈస్ హాట్ ఇన్ ది సమ్మర్ వెదర్ గురించి చెప్తున్నాం ఓకే సో ఇట్ ఈస్ టూ మైల్స్ అవే ఆ షాప్ ఇక్కడికి టూ మైల్స్ దూరంలో ఉంది ఇట్ ఈ ఇట్ ఇట్ నీడ్ నాట్ బి అ షాప్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ దేని గురించో చెప్తున్నాం మనం అది ఇక్కడికి రెండు మైళ్ళ దూరంలో ఉందయ్యా ఇట్ ఈస్ ఫైవ్ మినిట్స్ పాస్ సెవెన్ ఇట్ ఈజ్ ఫైవ్ మినిట్స్ పాస్ట్ సెవెన్ మీ అందరికీ టైం ఎలా చెప్పాలో లేదో నాకు తెలియదు నెక్స్ట్ క్లాస్ ఒక ఐదు నిమిషాలు ఉంటుంది టైం ఎలా చెప్పాలో చూద్దాం ఇట్ ఈజ్ ఫైవ్ మినిట్స్ పాస్ సెవెన్ ఇట్ ఈజ్ ఎ సిక్స్ అవర్ ఫ్లైట్ టు టోక్యో ఇట్ ఈస్ అ సిక్స్ అవర్ ఫ్లైట్ టు టోక్యో సో మలేషియా నుంచి టోక్యోకి ఇట్ ఈస్ సిక్స్ అవర్స్ ఫ్లైట్ సిక్స్ అవర్స్ ఫ్లైట్ అనకూడదు ఇంగ్లీష్లో ఇలా పలుకుతాం ఇట్ ఈజ్ ఎ సిక్స్ అవర్ ఫ్లైట్ టు టోక్యో సిక్స్ అవర్ ఫ్లైట్ త్రీ మినిట్ వీడియో అదేవిధంగా ఇట్ ఈస్ థర్టీ మినిట్ వాక్ టు ది సినిమా ఇట్ ఈస్ ఎ థర్టీ మినిట్ వాక్ అనాల్ థర్టీ మినిట్స్ వాక్ అనకూడదు ఇట్ ఈజ్ ఎ థర్టీ మినిట్ వాక్ టు ది సినిమా ఇట్ ఈస్ ఎ త్రీ డే ఈవెంట్ ఇది చూడండి ఇట్ ఈస్ ఎ త్రీ డే ఈవెంట్ త్రీ డేస్ ఈవెంట్ అని చెప్పకూడదు ఇట్ ఈస్ ఎ త్రీ డే ఈవెంట్ ఇక్కడ మీరు హైఫన్ పెడుతున్నారు చూడండి అన్నిటిలో సిక్స్ అవర్ ఫ్లైట్ త్రీ డే ఈవెంట్ థర్టీ మినిట్ వాక్ అర్థమైందా ఇలా చెప్తాం ఇట్ ఈస్ సన్నీ టుడే సో ఈరోజు బాగా సూర్యుడు ఉన్నాడు బాగా వెలుతురుగా ఉంది ఇట్ ఈస్ ఎ లార్జ్ హౌస్ ఇట్ ఈస్ ఎ బిగ్ హౌస్ అని కూడా అనొచ్చు ఇట్ ఈస్ ఎ గ్రీన్ యాపిల్ సో ఏం చెప్తున్నాం మనము దాన్ని స్టేట్మెంట్ ఇస్తున్నాం ఇట్ ఈస్ ఎ గ్రీన్ యాపిల్ ఇట్ ఈజ్ ఎ లార్జ్ హౌస్ ఇట్ ఈస్ ఎ ఫాస్ట్ కార్ ఇవన్నీ మనం స్టేట్మెంట్సే ప్రజెంట్ స్టేట్మెంట్స్ ఇవన్నీ దీన్ని మీరు ఇట్ ఈజ్ అ సన్నీ టుడే దిగి ఫాస్ట్లో కూడా చెప్పొచ్చు ఇట్ వాజ్ సన్నీ ఎస్టర్డే అర్థమైందా ఇట్ వాజ్ ఎ లార్జ్ హౌస్ సమ్ ఇయర్స్ ఎగో అందరూ ఇక పిల్లలు పుట్టి అందరూ పంచుకున్నారనుకోండి అందరికి చిన్న చిన్న వాటాలు వస్తాయి ఇట్ వాజ్ ఎ లార్జ్ హౌస్ సమ్ ఇయర్స్ ఎగో ఇట్ వాజ్ ఎ ఫాస్ట్ కార్ చెడిపోయింది ఇప్పుడు ఇట్ ఈస్ ఓన్లీ అ ఫ్యూ స్టెప్స్ అవే ఓ పది అడుగులు వేస్తే వస్తుందండి ఏంటి ఏదైనా అయి ఉండొచ్చు షాప్ అయ్యి ఉండొచ్చు టెంపుల్ అయ్యి ఉండొచ్చు ఎనీథింగ్ సో ఇలా మనము టైం గురించి వెదర్ గురించి టెంపరేచర్ గురించి డిస్టెన్సెస్ గురించి ఆర్ జస్ట్ ది కరెంట్ సిచ్యువేషన్ గురించి స్టేట్మెంట్స్ గురించి ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డే ఏంటిది స్టేట్మెంట్ కాదా ప్రజెంట్ స్టేట్మెంటే కదా కదా అక్కడ మనుషుల గురించి చెప్పేటప్పుడు దేరీజు దేరారు చెప్పాం వస్తువుల గురించి చెప్పేటప్పుడు కూడా దేర్ ఈజ్ చెప్పాం ఆర్ చెప్పాం కానీ ఇక్కడ ఇది కూడా స్టేట్మెంటే ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డే అర్థమైందా ఇట్ ఈస్ మండే టుడే అది కూడా స్టేట్మెంటే ఓకే తర్వాత దానికే సంబంధించిన చూడండి ఇట్ ఈస్ ఫోర్ అవర్స్ అంటిల్ డిన్నర్ అంటే జనరల్గా ఫోర్ అవర్స్ ముందు చెప్పమనుకోండి ఏం చెప్తాము ఇట్ ఈస్ టూ అవర్స్ అంటిల్ డిన్నర్ సో ఇంకా రెండు గంటలు ఉంది డిన్నర్కి ఇట్ ఈజ్ ఎ షార్ట్ డిస్టెన్స్ టు ది బీచ్ ఇట్ ఈజ్ ఎ షార్ట్ డిస్టెన్స్ టు ది బీచ్ సో బీచ్ చాలా దగ్గర మనకు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇట్ ఈస్ ఎ షార్ట్ డిస్టెన్స్ టు ది బీచ్ ఇట్ ఈస్ ఎ త్రీ డే వీకెండ్ అంటే ఫ్రైడే కూడా సెలవు వచ్చిందనమాట ఇట్ ఈస్ ఎ త్రీ డే వీకెండ్ ఇట్ ఈస్ ఎ ఫేమస్ ల్యాండ్ మార్క్ ఇట్ ఈస్ ఎ ఫేమస్ ల్యాండ్ మార్క్ హైటెక్ సిటీ అనేది ఫేమస్ ల్యాండ్ మార్క్ కదా హైదరాబాద్లో అదేవిధంగా ఇట్ ఈస్ ఎ టెన్ మినిట్ డ్రైవ్ ఫ్రమ్ హియర్ ఇట్ ఈజ్ ఎ టెన్ మినిట్ డ్రైవ్ ఫ్రమ్ హియర్ మీరు కారు వేసుకుని వెళ్తే ఇక్కడ నుంచి పది నిమిషాలు పడుతుంది అని చెప్పడానికి మనం ఇలా చెప్తాం ఇట్ ఈజ్ ఎ టెన్ మినిట్ డ్రైవ్ ఫ్రమ్ హియర్ చూసారా టెన్ మినిట్ డ్రైవ్ టెన్ మినిట్స్ డ్రైవ్ అనరు ఇక్కడ హైఫోన్ కూడా వాడతాం ఇట్ ఈజ్ ఎ టెన్ మినిట్ డ్రైవ్ ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ టైం ఫర్ లంచ్ ఇట్ ఈస్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఇట్ ఈస్ ది ఫిఫ్టీన్త్ ఆఫ్ జూలై ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఈ విధంగా మనము చెప్తాం ఇవన్నీ స్టేట్మెంట్సే ప్రజెంట్ స్టేట్మెంట్స్ మనం ఎలా అయితే చదువుకున్నామో ఇవి కూడా స్టేట్మెంట్సే అవే ఇక్కడ క్వశ్చన్స్ రూపం ఆన్సర్స్ రూపంలో ఇచ్చాను చూడండి వాట్ టైం ఈజ్ ఇట్ వాట్ టైం ఇస్ ఇట్ ఇట్ ఈస్ టెన్ ఓ క్లాక్ వాట్ డే ఈజ్ టుడే వాట్ డే ఈజ్ టుడే ఇట్ ఈస్ సండే అని చెప్పొచ్చు ఇట్ ఈస్ సండే అని చెప్పొచ్చు లేదా అప్పుడే సండే వచ్చేసింది ఇట్ ఈస్ సండే అగెయిన్ అని మనం సరదాగా బాగా ఎంజాయ్ చేయడం కోసము ఇట్ ఈస్ సండే అగైన్ అనే అర్థంలో కొంచెము ఆశ్చర్యము మనకి సెలవు దొరికింది దీన్ని ఎంజాయ్ చేయొచ్చు అనేటటువంటి మూడ్లో చెప్తాం ఓ ఇట్ ఈస్ సండే అగెయిన్ వాట్ ఈస్ ది డేట్ ఇట్ ఈస్ ది నైన్త్ ఆఫ్ జూన్ ఈరోజు ఇది టెన్త్ జూన్ అనుకుంటా ఇట్ ఈస్ ది టెన్త్ ఆఫ్ జూన్ ఇక్కడ సెవెంత్ ఎయిత్ నైన్త్ ట్వంటీ ఫిఫ్త్ అని వచ్చినప్పుడు దీని ముందు డెఫినెట్ ఆర్టికల్ వాడతాం ఇట్ ఈస్ ద టెన్త్ ఆఫ్ జూన్ అదేవిధంగా ఇట్ రైండ్ ఫర్ త్రీ డేస్ ఇట్ రైండ్ ఫర్ త్రీ డేస్ మూడు రోజులు వర్షం పడింది ఇట్ ఈస్ ఫార్టీ డిగ్రీస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇట్ తర్వాత ఆ ఆఫ్ ఎస్ ఉంటే ఇది ఇట్ ఈజ్ని కాంట్రాక్ట్ చేసినట్లు అర్థమైందా అదేవిధంగా అలా కాకుండా మీకు ఇదన్నాం అనుకోండి ఇట్స్ అన్నాం అనుకోండి ఇట్స్ అంటే ఇది పొసెస్ అబ్జెక్టివ్ అర్థమైందా ఓకే ఇట్ ఈస్ ఫార్టీ డిగ్రీస్ ఇట్ ఈస్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ టు ది నియరెస్ట్ పెట్రోల్ స్టేషన్ ఇట్ ఈస్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ టు ది నియరెస్ట్ పెట్రోల్ స్టేషన్ ఆశ్చర్యంగా ఉందేమో మీకు ఆస్ట్రేలియాలో ఒకవైపు నుంచి ఇంకోవైపుకి వెళ్ళాలంటే మొత్తం మధ్యలో ఎడారి ఇటు సిడ్నీ నుంచి అటు పర్త్కి వెళ్ళాలంటే పర్త్ అంటాం కదా పర్త్ సిడ్నీ నుంచి అటు పోర్త్కి వెళ్ళాలంటే దాదాపు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం ఇంకెక్కువే ఉంటుంది అంత దూరం ప్రయాణం చేయాలి అక్కడ బోట్లు పెడతారు ఇట్ ఈజ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ టు ది నియరెస్ట్ పెట్రోల్ స్టేషన్ అంటే మన కారులో ఎంత పెట్రోల్ ఉండాలో చూసుకోండి హౌ ఫార్ ఈజ్ ఇట్ టు విజయవాడ హౌ ఫార్ ఈజ్ ఇట్ టు విజయవాడ ఇట్ ఈజ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇట్ ఈజ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇక్కడ చూడండి హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ దేర్ అక్కడికి వెళ్ళటానికి ఎంతసేపు పడుతుంది హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ దేర్ ఇలా చెప్పాలండి మనం అక్కడికి వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది అని చెప్పాలంటే హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ దేర్ అక్కడికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అప్పుడు మనం ఏం చెప్తాము ఇట్ టేక్స్ ఫోర్ అవర్స్ బై కార్ ఇట్ టేక్స్ ఫోర్ అవర్స్ బై కార్ మీరు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ దేంట్లో వెళుతున్నామో చెప్పేటప్పుడు బై కార్ బై ప్లేన్ బై ట్రైన్ బై బస్ అని చెప్తాం సో ఇట్ టేక్స్ ఫోర్ అవర్స్ బై కార్ ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ హు గో ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ హవ్ యు గో నువ్వు వెళ్ళేదాన్ని నువ్వు దేని మీద వెళ్తావో దాని మీద డిపెండ్ కూడా అయ్యి ఉండొచ్చు కదా మోటార్ సైకిల్ వెళ్తే ఒక విధంగా ఉంటుంది కార్లో వెళ్తే ఒక విధంగా ఉంటుంది బస్సులో వెళ్తే ఒక విధంగా ఉంటుంది ఫ్లైట్లో వెళ్తే ఒక విధంగా ఉంటుంది సైకిల్ వేసుకుని వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ దేర్ అంటే ఇట్ టేక్స్ ఫోర్ అవర్స్ బై కార్ ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యు గో కరెంట్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ ఫుల్ మూన్ టు నైట్ ఇట్ ఈస్ ఫుల్ మూన్ టు నైట్ ఇట్ ఈస్ డార్క్ ఇన్ ది బేస్మెంట్ సో బేస్మెంట్లో చాలా చీకటిగా ఉంది ఇట్ ఈస్ ఎ బిజీ స్ట్రీట్ ఇట్ ఈస్ ఎ బిజీ స్ట్రీట్ ఇట్ ఈస్ హాట్ ఇన్ ది థియేటర్ ఇట్ ఈస్ హాట్ ఇన్ ది థియేటర్ థియేటర్లో చాలా వేడిగా ఉంది ఇట్ ఈస్ కోల్డ్ ఇన్ ది రూమ్ రూమ్లో బాగా చల్లగా ఉంది ఇట్ ఈస్ హ్యూమిడ్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ హ్యూమిడ్ అవుట్ సైడ్ సో బయట చాలా హ్యూమిడిటీ ఉంది హ్యూమిడిటీ ఉంటామంటే ఏం లేదు విపరీతంగా చెమటలు పోస్తుంది అని అర్థం ఇట్ ఈస్ హ్యూమిడ్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ క్వైట్ ఇన్ ది లైబ్రరీ

ఏం లేదండి ఒకటి గుర్తుపెట్టుకోండి దేరార్తోటి దేరీర్తో దేరీస్తో కూడా మనం స్టేట్మెంట్లు చేస్తున్నాం కదా ఇక్కడ కూడా స్టేట్మెంట్లు చేస్తున్నాం కదా మరి ఇక్కడికి అక్కడికి అలా ఎందుకు చెప్పకూడదు ఇట్ ఈస్ నాయిస్ ఇన్ ది స్ట్రీట్ అని చెప్పాం దేర్ ఈజ్ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ది స్ట్రీట్ కూడా చెప్పొచ్చు కదా చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ జనరల్గా ఏంటంటే జనరల్గా నాట్ ఆల్వేస్ జనరల్గా ఏంటంటే దేర్ ఈస్ తర్వాత దేర్ ఆర్ తర్వాత మీకు నౌన్ వస్తుంది ఇట్ ఈస్ తర్వాత అడ్జెక్టివ్ వస్తుంది సాధారణంగా ఇట్ ఈస్ తర్వాత ఇట్ ఈస్ నాయిసీ ఇన్ ది స్ట్రీట్ ఇట్ ఈస్ నాయిసీ ఇన్ ది స్ట్రీట్ ఇక్కడ నాయిసీ అనేది అబ్జెక్టివ్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ది స్ట్రీట్ అక్కడది ఎ లాట్ ఆఫ్ నాయిస్ అనేది నౌనది కాబట్టి మీరు అది చెప్తారా ఇది చెప్తారా మన ఇష్టం మీ ఇష్టం కాబట్టి అలా ఎందుకు చెప్పకూడదు ఇలా ఎందుకు చెప్పకూడదు అంటే ఎలా అయినా చెప్పవచ్చు నేను ఒక చిన్న ఆలోచిస్తే తగిలింది ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు వచ్చింది కూడా అది కూడా ఆలోచన మీకు చెప్తూ నేను ఆలోచించాను అవును అలా చెప్పొచ్చు కదా దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ది స్ట్రీట్ చెప్పొచ్చు నాయిస్ అనేది అక్కడ నౌన్ నౌనది ఇక్కడికి వచ్చినప్పటికి ఇట్ ఈస్ నాయిస్ ఇన్ ది స్ట్రీట్ అదే విధంగా ఇది చూడండి ఇట్ ఈస్ క్రౌడెడ్ ఇన్ దిస్ ఆన్ ది సబ్వే ఇట్ ఈస్ క్రౌడెడ్ ఆన్ ది సబ్వే ఇక్కడ క్రౌడ్ అంటే ఏందనుకున్నారు ఇది వర్క్ కాదు ఇది ఇది అడ్జెక్టివ్ ఇట్ ఈస్ క్రౌడెడ్ ఆన్ ది సబ్వే ఇదే మరి దేర్తో చెప్పారనుకోండి దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ క్రౌడ్ దెర్ ఇస్ మచ్ క్రౌడ్ అని కూడా చెప్పొచ్చు దెర్ ఈస్ మచ్ క్రౌడ్ ఆన్ ది సబ్వే క్రౌడ్ అనేది అక్కడ నౌనది ఇక్కడ ఇట్ ఈస్ క్రౌడెడ్ ఆన్ ది సబ్వే ఇక్కడ ఇది అబ్జెక్టివ్ సో ఇక్కడ దేర్ ఈస్తో దేర్ ఆర్తో చెప్తారా ఇట్ ఈస్తో చెప్తారా అనేది ఎలా అయినా చెప్ప సెంటెన్స్ కరెక్ట్గా ఉందా లేదనేది మనకు కావాలి అవి స్టేట్మెంట్సే ఇవి స్టేట్మెంట్సే ఇప్పుడు మనం ప్రజెంట్ స్టే ప్రజెంట్ స్టేట్మెంట్స్ చదువుకున్నాం ఇందులో కూడా పాస్ట్ ఉంటాయి ఫ్యూచర్ ఉంటాయి పాస్ట్ ఉంటే వజ్లోకి వెళ్తాము ఫ్యూచర్ ఉంటే విల్ బీలోకి వెళ్తాము అర్థమైందా అదేవిధంగా ఇందులో కూడా క్వశ్చన్స్ ఉంటాయి నెగటివ్స్ ఉంటాయి ఇట్ ఈజ్ ఫుల్ మూన్ టు నైట్ అన్నాం ఇట్ ఈజ్ నాట్ ఫుల్ మూన్ టు నైట్ ఇట్ ఈజ్ ఇంట్ ఫుల్ మూన్ టు నైట్ ఈరోజు ఫుల్ మూన్ కాదు ఈరోజు ఫుల్ మూన్ అని క్వశ్చన్ అడుగుతున్నారు ఈజ్ ఇట్ ఫుల్ మూన్ టు నైట్ నిన్న ఫుల్ మూన్ ఉండింది అంటే నిన్న పౌర్ణమి అనుకోండి ఇట్ వాజ్ ఫుల్ మూన్ ఎస్టర్డే నైట్ రేపు ఫుల్ మూన్ అనుకోండి రేపు రాత్రికి ఫుల్ మూన్ ఇట్ విల్ బి ఫుల్ మూన్ టుమారో నైట్ సో అంతా ఒకటే సరే ఎలా వాడతాం అనేది మన ఇష్టము సెంటెన్స్ కరెక్ట్గా ఉందా లేదు అర్థమైందా ఇట్ వాజ్ క్రౌడెడ్ ఆన్ ది సబ్వే లేకపోతే ఇట్ ఈజ్ రెయినింగ్ ఇట్ వాజ్ రెయినింగ్ ఇట్ విల్ బీ రెయినింగ్ ఇట్ విల్ బీ రైనింగ్ ఈజ్ ఇట్ రైనింగ్ వాజ్ ఇట్ రైనింగ్ విల్ ఇట్ బీ రెయినింగ్ సో ఇందులో కూడా అన్నీ ఉంటాయి మీకు ఇప్పుడు నేను ఇచ్చిన ఆన్సర్స్ని కొంత దూరం ప్రయాణం చేశారు కాబట్టి ఇప్పుడు మీకు నెగటివ్స్ ఎలా చేయాలి క్వశ్చన్స్ ఎలా చేయాలి మీరు ఒకసారి గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి మనము చెప్పినటువంటి స్టేట్మెంట్స్లోకి వెళ్ళి ఆ నైన్త్ ఆ ప్రజెంట్ స్టేట్మెంట్స్ పాస్ట్ స్టేట్మెంట్స్ ఫ్యూచర్ స్టేట్మెంట్స్ నెగటివ్స్ క్వశ్చన్స్ ఎలా చేసాము ఒకసారి చూసి ఇప్పుడు నేను ఇచ్చే మెటీరియల్ మొత్తానికి మీరే చక్కగా నోట్స్ రాసుకోండి ఇప్పుడు నేను ఇచ్చినటువంటి సెంటెన్సెస్ అన్నిటికీ ఇప్పుడు మెటీరియల్ ఇస్తాను కదా దీనికి పాస్ట్ ప్రెసెంట్ ఇవి ప్రజెంట్ రాయండి పాస్ట్ రాయండి ఫ్యూచర్ రాయండి ఇవి మీకు అర్థం కాకపోతే అక్కడికి వెళ్ళి పాత మనం చెప్పుకున్నటువంటి ప్రజెంట్ స్టేట్మెంట్స్ పాస్ట్ స్టేట్మెంట్స్ ఫ్యూచర్ స్టేట్మెంట్స్ చూడండి సేమ్ అదే స్ట్రక్చర్లో ఉంటుంది ఇక్కడ సో అవి చూసి ఇవన్నీ రాయండి క్వశ్చన్స్ రాయండి వీటికి నెగటివ్స్ రాయండి చాలు మీకు దీనికి నేను మళ్ళీ నాలుగు క్లాసులు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు స్టేట్మెంట్స్ బ్రహ్మాండంగా చేశారు మీరు చాలామంది నాకు మీరు ఆన్సర్ చేసినే పంపించారు నేను కరెక్షన్స్ కూడా చేశాను కాబట్టి మీరు చక్కగా అవి చూసి ఇవి చెయ్యండి ఓకే రేపు క్లాస్లో మిగతావి చెప్తాను చాలా చాలా ఇంపార్టెంట్ మీరు తప్పనిసరిగా నేను ఇచ్చిన నోట్స్ని ఒకటి పదిసార్లు చదవండి ఈరోజు నుంచి ఒంటరి కాబట్టి మీకు సాధ్యమైనంతవరకు కనీసం వారంలో ఐదు క్లాసులు చెప్పే ప్రయత్నం చేస్తాను అండ్ మిమ్మల్ని ఇంతకాలం వెయిట్ చేయించినందుకు మరొకసారి సారీ చెప్తున్నాను రేపటి నుంచి త్వర త్వరగా క్లాసులు అప్లోడ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నిస్తాను ప్రాబ్లం నోట్స్ ప్రిపరేషన్ ప్రాబ్లం అవుతుందన్న నోట్స్ లేకపోతే రోజుకి ఒకటి అప్లోడ్ చేయొచ్చు నోట్స్ లేకపోతే ఉపయోగం లేదు కదా రేపటి క్లాస్లో కలుద్దాం రేపు డెఫినెట్గా ఉంటుంది క్లాసు ఖాళీగా ఉన్నాను కాబట్టి ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేశాను కాబట్టి రేపటి క్లాసులో మిగతా అది కంప్లీట్ చేద్దాము థ్యాంక్ యూ అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్